గుడ్ మార్నింగ్ ఎవరివన్. ఇవాటి పత్రికలు ప్రధాన శీర్షికలకు స్వాగతం. ఇక న్యూ ఇయర్ వేడుకలు ముగిసినట్లే కనిపిస్తుంది. ఇక ఈ సంవత్సరంలో మీరు మొదలుపెట్టిన కొత్త పనులన్నీ విజయవంతంగా పూర్తి కావాలని కోరుకుంటూ, ఇక మొదటగా ప్రముఖ దినపత్రిక ఈనాడు తీసుకున్నట్లయితే, హరితహారం పేరుతో ప్రధాన శీర్షిక ప్రచురించింది ఈనాడు. నిర్వహణ రక్షణలేమి దక్కని మొక్కలు ఆరంభ శూరత్వమేనా, నాటక శ్రద్ధ పెట్టే వారేరి, ప్రత్యేక శ్రద్ధ చూపిన కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్న పచ్చదనం అనే ఒక వార్తను కూడా మనం చూడవచ్చు. ఖమ్మం జిల్లా వైరపట్నంలోని నడి రోడ్డుపై డివైడర్పై నాటిన మొక్కల్లో ఒక్కటి దక్కనే తీరు అని, అక్కడ పరిస్థితిని కళ్ళకు అద్దానికి పట్టే విధంగా ఒక వార్త కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక కల్తీ నివారణకు కాసుల కొరత అనే ఒక వార్తను చూడవచ్చు. మార్కెట్లో పోటెత్తున్న నాసిరకం ఆహారోత్పత్తులు, నాణ్యమైన నిత్యావసరాల తయారీకి ఉద్యాన సంస్థ ప్రణాళిక సాంకేతికత డిపిఆర్ సమకూర్చిన జాతీయ ఆహార సంస్థ ఇక 4.28 కోట్ల ఉదారంగా గ్రాంటు అందజేసిన కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమకూరని 26 కోట్ల నిధులు, ఇక 3 ఏళ్ళుగా ప్రారంభానికి నోచుకొని పనులు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక 2021లో చంద్రయాన్3 అని వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. గగన్యాన్ కోసం వాయుసేన నుంచి 4 ఎంపిక, రష్యాలో త్వరలోనే వారికి శిక్షణ ప్రారంభం, ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడి అని వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక రాజకీయాలకు దూరం, ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకుంటాం, జనరల్ రావత్ ఉద్ఘాటన, తొలి త్రిదళాధిపతిగా బాధ్యతల స్వీకరణ అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక గవర్నర్ తమిళసై సౌందరరాజన్కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న కేసీఆర్ అనే ఒక వార్తను కూడా ఇక్కడ ఫోటోను కూడా చూడవచ్చు మనం. ఇక కొత్త సంవత్సరంలో ప్రగతి పర్వాలు, నేటి నుంచి పల్లె ప్రగతి ప్రాజెక్టులు కలకాలలాడుతున్నాయి, బృహత్తర లక్ష్యంతో సంపూర్ణ అక్షరాస్యత, గవర్నర్తో భేటీలో సీఎం కేసీఆర్ అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక నయా సాల్ కిక్కు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. 2 రోజుల్లో 378 కోట్ల మధ్య విక్రయాలు, డిసెంబర్ 31 ఒక్క రోజు 150% ఎక్కువ అమ్మకాలు, ఒకే రాత్రి పట్టుబడ్డ 3148 మంది మందుబాబులు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఈ దశాబ్దం తెరాసాదే, సీఎం అవుతాననే చర్చే లేదు, కాంగ్రెస్ తీసి పారేసే పార్టీ కాదు, కేంద్రం సాయం చేయకున్నా ఐటీలో మేమే మేటి, పుర ఎన్నికల్లో పార్టీ నేతల మధ్య తీవ్ర పోటీ, ఇష్టాగోష్ఠిలో మంత్రి కేటీఆర్ వెల్లడి అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక నీటి దరఖాస్తు గడువు 6 దాకా పెంపు అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. మున్సిపల్ ఎన్నికలపై కోర్టుకెళ్లిన కాంగ్రెస్ అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. రిజర్వేషన్ల ఖరారు ముందే షెడ్యూల్ విడుదల చట్టవిరుద్ధం అంటూ హైకోర్టులో ఉత్తమ్ వ్యాజ్యం, తదుపరి చర్యలు లేకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విన్నపం అనే వార్తను కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇక ముందు ఎస్టీ రిజర్వేషన్లు, తర్వాతే మిగిలినవి. మహిళలకు 50% సీట్లు, పురపాలక రిజర్వేషన్కు మార్గదర్శకాలు, 2011 జనాభా ప్రాతిపదిక అనే వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఈనాడులో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక ఆంధ్రజ్యోతి తీసుకున్నట్లయితే, నింగిలోకి 4 మన గగన్యాన్ రెడీ, ఎయిర్ ఫోర్స్ నుంచి ఎంపిక వచ్చే ఏడాది ప్రయోగం అని గగన్యాన్ సంబంధించిన వార్తని ప్రధాన శీర్షికగా ప్రచురించింది ఆంధ్రజ్యోతి. ఇక ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ప్రారంభం, తెలంగాణ ఏపీ సహా 12 రాష్ట్రాల్లో అమల్లోకి అనే వార్తను కూడా ఇక్కడే మనం చూడవచ్చు. ఇక మా ప్రత్యర్థి కాంగ్రెస్సే అనే ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్ కూడా చూడవచ్చు. ఆ పార్టీని ఆశామాసిగా తీసేయలేం, మాకు శాశ్వత శత్రువులు ఉండరు, కాంగ్రెస్ బీజేపీ రాజకీయ ప్రత్యర్థులే అనే కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక 130కి 200 ఉచిత ఛానళ్ళు అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. వినియోగదారు ఎంచుకున్నవి ఇవ్వాల్సిందే, 26 డిడి ఛానళ్ళు వాటికి అదనం, 160కి ఉచిత ఛానల్ అని ఇవ్వాలి, బొకేలో ఉండే ఛానళ్ళ గరిష్ట ధర 19 నుంచి 12 తగ్గింపు, 1 మించి టీవీలు ఉంటే ఎన్సీఎఫ్లో 40% రెండో కనెక్షన్, ఇక 20% పైగా వీక్షకులు ఉండే ఛానళ్లకు క్యారియర్ ఫీజు తీసుకోవద్దు, గరిష్ట క్యారియర్ ఫీజు 4 లక్షలు, మార్చి 1 నుంచి అమల్లోకి ధరలు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఓటర్లకు బదులు కిటికీ బీర్వా అనే ఒక వార్తను కూడా చూడవచ్చు. 6 జాబితాలో వింతలు అని, మరి ఒకసారి ఓటర్ల జాబితాలో డొల్లతనాన్ని కళ్ళ కట్టే విధంగా ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక రాజకీయాలను కేసీఆర్ భ్రష్టు పట్టించారు, ఎన్నికలను డబ్బుమయం చేసింది ఆయనే, కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, ఇది కొనసాగితే జైలు బరో చేపడతాం ఉత్తమ్ వ్యాఖ్యలు, ఇక పార్టీని వీడిన వారు తిరిగి రావాలని ఆహ్వానించినట్లకు కూడా ఇక వార్తను ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మున్సిపల్స్కు మళ్ళీ షెడ్యూల్ ప్రకటించాలి, హైకోర్టుకు ఉత్తమ్ అనే వార్తను కూడా ఇక్కడే చూడవచ్చు. ఇక దొంగ దెబ్బ తీయడం తెలియదు, నమ్మిన వారు మోసగిస్తే బాధేస్తుంది, ద్రోహులు బాగుపడరు, డబ్బు మద్యానికి ఓట్లు పడవు, అమ్ముడు పోనిది ఆత్మగౌరవం మాత్రమే అని మంత్రి ఈటల వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక నెలకో ప్రజాదర్బార్, కొత్త సంవత్సరంలోకి అంత సంతోషంగా ఉండాలని తమిళసై ముఖ్యమంత్రి సహా గవర్నర్ పలువురు శుభాకాంక్షలు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక వారంలో క్లియర్ చేస్తాం, జడ్జీల సంఖ్య 42 పెంచాలని సిఫార్సు వస్తే వారంలో క్లియర్ చేస్తాం,
హైకోర్టులో 11 ఖాళీలు, పెండింగ్ల కేసులు 2.07 లక్షలు, నల్సాకు తెలంగాణ సర్కార్ 10 ఎకరాలు ఇచ్చింది. ఇక దేశమంతా తెలంగాణ వైపు చూస్తోంది. హైకోర్టు ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వి రమణ వ్యాఖ్యలను కూడా ఇక్కడ ప్రధానంగా చూడొచ్చు. ఇక ఎక్సైజ్కు న్యూ కిక్ అనే వార్తను కూడా ఇక్కడ ఆంధ్రజ్యోతి ప్రధానంగా ప్రచురించింది. రిటైలర్ల విక్రయాలు 600 కోట్ల పై మాటే అని కూడా చూడొచ్చు. నెల రాబడి 2012 కోట్లు, 4% పెరుగుదల. 2018 డిసెంబరు రాబడి 1970 కోట్లు, అర్ధరాత్రి దాటిన షాపులు, బార్లు, బార్ల. ఇక 3,148 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. కిక్కిరిసిన మెట్రో, అర్ధరాత్రి 2 వరకు రైళ్లు, 40,000 మంది అదనంగా ప్రయాణం అనే ఒక వార్త కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక తల్లి పక్కలో నిద్రపోతున్న 4 ఏళ్ల చిన్నారిని ఎత్తుకెళ్లి అత్యాచారం అనే ఒక వార్తను కూడా మనం ఇక్కడ చూడవచ్చు. చీకట్లో అడవిలో వదిలేసిన నిందితుడు తల్లికి మెలకు రావడంతో అదే రాత్రి గాలింపు. జయశంకర్ భూపాల్ జిల్లాలో ఘటనకు సంబంధించిన వార్తను కూడా చూడవచ్చు. ఇక గోదావరి కన్నులో 5 ఏళ్ల బాలికపై 12 ఏళ్ల బాలుడి లైంగిక దాడి అని ఇక ఈ లైంగిక దాడులకు సంబంధించిన వార్తలు ఒకరోజు కూడా ఆగట్లేదు. ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందు ఆత్మహత్య చేసిన లోకేశ్వరి మృతి, ఆధార్ కార్డు చూపించి పెట్రోల్ కొనుగోలు అనే ఒక వార్తను కూడా మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక సాక్షి తీసుకున్నట్లయితే, ఇక వచ్చే ఏడాది చంద్రయాన్ 3కి సంబంధించిన వార్తని ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇస్రో చైర్మన్ కె శివన్ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది సాక్షి కూడా. ఇక కొత్త వ్యూహాత్మక ఆయుధం త్వరలో ప్రపంచానికి చూపుతారన్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ అనే ఆయన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధాన శీర్షికగా చూడవచ్చు. ప్రభుత్వ ఆదేశాలే అనుసరిస్తాం, రాజకీయాలకు మేము దూరం అని చీఫ్ రావత్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ కలిసి పనిచేస్తాయని హామీ ఇస్తున్నా, సిడిఎస్గా వాటిని పర్యవేక్షిస్తూ నియంత్రిస్తూ ఉంటా, కానీ ఏ పనైనా త్రివిధ బలగాల ఒకరి కోసం ఒకరి సహకారం అందించుకుంటూ పనిచేస్తాయి. మేము రాజకీయాలకు దూరం, అధికారంలో ఎవరుంటారో వారి ఆదేశాల మేరకే పనిచేస్తామని సిడిఎస్ రావత్ వ్యాఖ్యానించినట్టుగా కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఈ దశాబ్దం టీఆర్ఎస్దే, తెలంగాణను అన్ని రంగాల్లో అగ్రస్థానంలో ఉంచుతామని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక నుమాయిషూరు 80వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన మంత్రులు ఏడాదిలో పలుమార్లు నిర్వహించాలని హోంమంత్రి మహమూద్ అలీ. ఇక అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని తెలుసని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని రకాల ఉత్పత్తులు లభ్యమని ఈటలకు వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక చొరబాట్లను ఆపుతూ అమరులయ్యారు, పాక్ నుంచి చొరబాటుకు ఉగ్రవాదుల యత్నం, అడ్డుకున్న జవాన్లు, ఇరు వర్గాల మధ్య కాల్పులు, 2 సైనికుల వీరమరణం. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి జిల్లాలో ఘటన, పలు చోట్ల జవాన్ల సోదాలు అని కూడా ఇక్కడ మనం చూడవచ్చు ప్రధానంగా. ఇక యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం భక్తుల రద్దీ పెరిగింది. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. 30,000కు పైగా భక్తులు వచ్చినట్లు అంచనా. రద్దీ కారణంగా క్యూలైన్లో భక్తులు నిండిపోయి ఆలయ వీధుల్లోకి వచ్చారని యాదాద్రి ఫోటోను కూడా ఇక్కడ ప్రధానంగా ప్రచురించారు. ఇక నేటి నుంచి 2వ విడత పల్లె ప్రగతి, 12,751 పంచాయతీల్లో సందడి సందడి, 11 రోజుల కార్యక్రమం కొనసాగేదని కూడా వార్తను కూడా చూడవచ్చు. ఇక పచ్చదనం పరిశుభ్రతకు ప్రాధాన్యత, పనులు నిధులు విధులపై ఫ్లయింగ్ స్కాడ్ల తనిఖీలు, పంచాయతీల మదింపు అనే వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక ఎప్పుడంటే అప్పుడు పరీక్షలు, విద్యార్థులు చెప్పినప్పుడే నిర్వహణ, భవిష్యత్తులో ఆన్ డిమాండ్ పరీక్షల విధానానికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో అమలుకు సిఫార్సు, కేంద్రానికి యూజీసీ ప్యానల్ కమిటీ నివేదిక, ఇక మార్కుల స్థానంలో సిజిపిఏ అమలు చేయాలని సూచనకు సంబంధించిన వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక మద్యం అమ్మకాలకు సంబంధించి 2 రోజులు 400 కోట్లు అని ఒక పెగ్లు డబ్బులు ఇమేజ్తో కూడిన వార్తను కూడా సాక్షి ప్రధానంగా ప్రచురించింది. కొత్త ఏడాదికి ఘన స్వాగతం పలికిన మందుబాబులు, డిసెంబర్ 30-31 తేదీల్లో 400 కోట్ల విలువైన మద్యం తాగిన వైనం, 4.5 లక్షల కేసుల బీర్లు, 5 లక్షల కేసుల లిక్కర్ అమ్మకాలు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,150 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 950 కేసులు అని కూడా ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. ఇక ఇది సాక్షిలో వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. మరో ప్రముఖ దినపత్రిక నమస్తే తెలంగాణ తీసుకున్నట్లయితే, ఇక అన్ని ప్రధాన దినపత్రికలు కూడా కేటీఆర్ పలికినటువంటి ఈ దశాబ్దం తెలంగాణదే అనే టైటిల్ని ప్రధాన శీర్షికగా పెట్టాయి అన్ని ప్రధాన దినపత్రికలు కూడా. ఇక 2019 టీఆర్ఎస్దే, 2020 కూడా టీఆర్ఎస్దే అని కూడా అన్నాడు. ఇక ఈ వారంలో టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం, పురపూరకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కేసీఆర్ అని కూడా ఇక్కడ మనం ప్రధాన చూడవచ్చు. ఇక ప్రగతి పదంలో తెలంగాణ, రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ ప్రశంస, తమిళసైతో సీఎం కేసీఆర్ సుదీర్ఘ భేటీ, రాజ్భవన్లో నూతన సంవత్సర వేడుకలు అని కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక
గగన చంద్రయానం అనే ఒక టైటిల్ని కూడా చూడొచ్చు. వచ్చే ఏడాది చంద్రయాన్ 3 ప్రయోగం గగనయానికి వైమానిక దళం నుంచి నలుగురు వ్యోమగామ శిక్షణ కోసం రేపు రష్యాకు ప్రయాణం. ఈ ఏడాది 25 మిషన్లకు ప్రణాళిక ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడి అనే వార్త కూడా చూడవచ్చు. ఇక పల్లె పిలుపునిస్తున్నదని రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమానికి సంబంధించిన వార్తను ఇక్కడ నమస్తే తెలంగాణ ప్రదర్శించింది. ఇక ఈచ్ వన్ టీచ్ వన్లో పాల్గొంటామని ఇక తెలంగాణ ప్రభుత్వ పెన్షన్లర్ల సంఘం టీఎస్టీయు వెల్లడి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ సమక్షంలో ప్రతిన స్వచ్ఛందంగా వెలువెత్తున్న మద్దతు అనే ఒక వార్తను కూడా ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. ఇక నిరక్షరాస్తుల జాబితా 10లోగా రూపొందించండి, జిల్లా కలెక్టర్ను ఆదేశించిన సిఎస్ సోమేష్ కుమార్ అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక కొత్త సంవత్సరం వేళ నిరసనలతో స్వాగతం అనే ఒక వార్తను చూడవచ్చు. బుధవారం కేరళలోని కొచ్చిలో ముస్లిం నిరసనల ప్రదర్శన అనే ముస్లింల నిరసన ప్రదర్శనకు సంబంధించిన ఫోటోను కూడా నమస్తే తెలంగాణ ప్రధానంగా ప్రచురించింది. ఇక రాజకీయాలకు దూరంగా ఉంటామని రావత్ వ్యాఖ్యలను కూడా నమస్తే తెలంగాణ కూడా ప్రధానంగా ప్రచురించింది. ఇక వంట గ్యాస్ మంట సబ్సిడీయేతర సిలిండర్పై 19 వడ్డన, 5 నెలల్లో 140 భారం అనే వార్తను కూడా చూడవచ్చు. మత్స్య సాగు విస్తరణపై మరింత దృష్టి, 15,583 నీటి వనరుల్లో చెప్పు పిల్లల విడుదల లక్ష్యం, 95 చోట్ల మంచినీటి రొయ్యల సాగు అనే వార్తను కూడా చూడవచ్చు. ఇక మెడికల్ కిట్ల కొనుగోలు మాల్ ఇద్దరు అరెస్ట్ అని శ్రీహరిబాబు, టంకశాల వెంకటేష్ బాబు ఏసీబీ అదుపులోకి వినిపించుకున్న ఓమ్నీ మేడి ఎండీ శ్రీహరిబాబు, ఉద్యోగి వెంకటేష్ కొనసాగుతున్న సోదాలు, పలు కీలక పత్రాలు స్వాధీనం అని కూడా ఇక్కడ చూడవచ్చు. ఇక ముసిరేసింది రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వానలు తడిసిన గ్రేటర్ హైదరాబాద్, ఉప్పల్ హబ్సిగూడలో 2.6 సెంటీమీటర్ల వర్షపాతం, మరో 2 రోజుల్లో మోస్తరు వర్షాలు, ఉపరితల ఆవర్తనంతో పెరిగిన రాత్రి ఉష్ణోగ్రతలు, హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడి, వరంగల్ రూరల్ జిల్లాలో 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత అని కూడా మనం ఆకస్మికంగా వర్షానికి సంబంధించిన వార్త కూడా చూడవచ్చు. ఇక ఇది ఇవాళ అన్ని ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన శీర్షికలు. ఇక ఇస్రో చంద్రయాన్ 3 గగనయానికి సంబంధించిన వార్తతో పాటు ఇక కేటీఆర్ వ్యాఖ్యలు, ఈ దశాబ్దం టీఆర్ఎస్ది అని ఒక వార్త, అలాగే మద్యం అమ్మకాలకు ఈ డిసెంబర్ 31 న్యూ ఇయర్ వేడుకలకు మద్యం అమ్మకాలు రికార్డుల స్థాయికి సంబంధించిన వార్తలను కూడా ఈ దాంతోపాటు గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వద్ద ప్రగతి భవన్లో మన కేసీఆర్ గారు న్యూ ఇయర్ సెలబ్రేషన్కి సంబంధించిన వార్తను కూడా అన్ని ప్రధాన దినపత్రికలు ప్రధానంగా ప్రచురించాయి. వీటితో పాటు రెండో విడత పల్లె ప్రగతికి సంబంధించిన వార్తను కూడా ఇక్కడ అన్ని ప్రధాన దినపత్రికలు కూడా ప్రధానంగా ప్రచురించాయి. ఇక ఇది ఇవాళ ప్రధాన శీర్షికలు. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ మీ ముందుకు. చూస్తూనే ఉండండి TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక. మీ రమేష్ పోతరాజు.